मिस्टर मिमले वन मिनट కొంచెం ఊళ్ళో దాకా లిఫ్ట్ ఇస్తారా ఎక్కండి థాంక్యూ ఏమండి ఊరి పేరు పులిగడ్డ అన్నారు ఊళ్ళో అన్ని పుల్లు ఉంటాయా ఏంటి భలేవారండి మీరు భలే తమాషాగా మాట్లాడుతున్నారు ఏదో మీ అభిమానం ఇంతకీ ఎవరింటికి వెళ్ళాలి మీరు మీ ఊరు కొత్తగా వచ్చిందే టీచర్ ఎవరు శశిగారా అవునండి మాకు బాగా కావాల్సిన వాళ్ళేనండి ఆహా ఇంతకీ ఏ పని మీద వచ్చారేంటి అదేనండి నేను శశి ప్రేమించుకున్నాం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం నేను శశి ప్రేమించుకున్నాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను 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 పోన్లేయ్యా భగవంతుడి దయ వల్ల అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావు దెబ్బలేం తగలలేదుగా దెబ్బ తగిలింది శరీరానికి కాదమ్మా తీసుకో రాహుల్ చాలే ఏదో చిన్న గాయం తగిలింది కాబట్టి సరిపోయింది కాలు చేయో విరుగుంటే ఇంకా సంతోషపడేవాణ్ణి వాట్ అవును నాలుగేళ్ల మన లవ్లో ఒక కించన నన్ను దగ్గరికి రానిచ్చావా ఇప్పుడు చూడు భారీలాగా పక్క నుండి ఎలా సేవలు చేస్తున్నావో యు నాట్ అమ్మో తల పగిలిపోతుంది అర్జెంటుగా ఎవరు వాళ్ళు అన్న తల పెట్టుకోవాలి ఏ నా ఫ్రెండ్ చెప్పాడు వాడికి తలపు వచ్చినప్పుడల్లా వాళ్ళ ఆవిడ వాళ్ళు తల పెట్టుకునేవాడట అయితే నువ్వు వెళ్ళి వాళ్ళ ఆవిడ వాళ్ళని తల పెట్టుకో వెళ్ళు కల్లోచర్ నా మనిషి కాదంటే నేను తట్టుకోలేనమ్మా అంటే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నానమ్మా ఏమ్మా మట్టి లాంటి మొరటోడికి పువ్వు లాంటి అమ్మాయి మీద ఆశ ఏంటానా ఏమోనమ్మా ఎందుకో చెప్పలేను కానీ ఒకటి మాత్రం నిజం నా కొడుక్కి వాడమ్మ కూడా అందించలేనంత ప్రేమనందిస్తున్న టీచర్ అమ్మ లాంటి మంచి మనిషి ఇంకొకరు దొరకరమ్మా అందం గుణం ఉన్న అమ్మాయిని ఎవరైనా ప్రేమిస్తారా అయినా ఎవరిని ప్రేమించిందో చెప్పాల్సిందా అమ్మాయి ప్రేమించే ఉంటుందమ్మా లేకపోతే నాకు ప్రమాదం జరిగిందని తెలిసి ఊరంతా వచ్చినా తను మాత్రం రాలేదు అలా ఎందుకు అనుకుంటావురా నీ మీద అభిమానం ఉంటే తప్పకుండా వస్తుంది పద సూర్య గారు రండి టీచర్ కూర్చోండి సారీ అండి రావడం ఆలస్యమైంది మీకు దెబ్బలేం తగలేదు కదా అబ్బే అలాంటిదేం లేదు టీచర్ ఊరి వాళ్ళ ఆశీర్వాదాలే మిమ్మల్ని కాపాడే మరీ అంత ర్యాష్గా డ్రైవ్ చేస్తే ఎలాగండి మీకేమైనా జరుగుంటే
మిమ్మల్ని నమ్ముకునే వాళ్ళు ఏమైపోతారు? అసలు మేము తట్టుకోగలమా? ఇదిగోండి షిరిడి సాయిబాబా విభూతి, ఇది పెట్టుకుంటే ఏ భయమూ ఉండదు. పర్లేదండి నేను పెడతాను. బోర్ కొడుతున్నన్నా, ఏదన్నా మాట్లాడనన్నా. ఏం మాట్లాడమంటావన్నా? పోనీ ఒక కథ చెప్పు. నాకు కథలేవి రావురా. చెప్పాల్సిందే. తప్పదా? తప్పదు. సరే కూర్చో. ఒక ఊరి చివర పెద్ద అడవి. అడవిలో పెద్ద మర్రి చెట్టు. మర్రి చెట్టు పైన ఒక బ్రహ్మ రాక్షసి. నాకు ఈ రాక్షసుల కథలు వద్దునన్నా. నాకు ఇలాంటి కథలే వచ్చురా. పోనీ ఏదన్నా పాట పాడు. పాట? తప్పదా? తప్పదు. నరసింహస్వామినిరా నిన్ను నంజకు తింటారా, ఏయ్ వీరస్వామినిరా నిన్ను ఇరసకు తింటారా, ఏయ్ కంకాళమ్మనురా నిన్ను ఏంటన్నా అలా అయిపోయావు? పోనన్నా, నువ్వే మంచి కథలు చెప్పు, మంచి పాటలు పాడు. అదే టీచర్ అమ్మ అయితే మంచి కథలు చెప్తుంది, మంచి పాటలు పాడుతుంది. రానన్నా. రండి. రాజబాబు గారు తొర్రాడి నుంచి ఫోన్ అండి. ఇప్పుడే వస్తాను టీచర్. రాహుల్, మా ఇద్దరిని కలిపి ఇంకోటి తీసింది చాలు, ఇక నువ్వు బయలుదేరు. టీచర్ టీచర్, నేను కూడా మీతో వస్తాను టీచర్. వాణ్ణి నీకు అసలు బొత్తిగా టైం సెన్స్ లేదు, ఏంటి చూస్తావు రమ్మంటుంటే రా. ఏంటి రాహుల్? టీచర్ 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 టీచర్, నేను కూడా వస్తాను టీచర్. చందును కూడా తీసుకెళ్తాను రాహుల్. నువ్వు ఆగు. పానకంలో పొడకలాగా మా మధ్యలో తడికిలాగా నువ్వెక్కడికి రా, పో లోపలికే. ఏం సూర్య? మీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? ఏంటి? ఇక్కడ కాదు, విడిగా మాట్లాడాలి. విడిగా మాట్లాడాల్సినంత గొప్ప విషయం ఏమిటో? అది నాకు టీచర్కి సంబంధించిన విషయం. అదేదో ఇక్కడే మాట్లాడచ్చు కదా సూర్య. నాకు తెలియకుండా మీకు సంబంధించిన విషయం ఏమిటి? ఏయ్, నువ్వేం మాట్లాడాలన్నా ఇక్కడే మాట్లాడు, శశి నీతో రాదు. అమ్మవారి మీద ఒట్టేసి చెప్పండి టీచర్, నేను మారాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు కదూ? అవును. నా బిడ్డకి మీరు తల్లి ప్రేమను అందించారు, మా ఇంటితో అనుబంధాన్ని పెంచుకున్నారు. అయితే మా కోసం ఇన్ని చేసిన మీ మీద నాకు తెలియకుండానే అభిమానాన్ని ప్రేమని పెంచుకున్నాను. అందుకే నేను నిర్ణయానికి వచ్చి నా మనసులో మాట చెప్తున్నాను. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ నిర్ణయం మీకు కూడా ఇష్టమే. నా విషయంలో నీ ఇష్టం వచ్చేట్టు నిర్ణయం తీసుకోవడానికి నువ్వెవరు? ఇష్టం అభిమానం ప్రేమంట. అవును, ఇదంతా ప్రేమే. ఒక బిడ్డ మీద తల్లి చూపించే ప్రేమ, ఒక శిష్యుడి మీద గురువు చూపించే ప్రేమ,
ఒక భక్తుడి మీద దేవుడు చూపించే ప్రేమ అంతే గాని పెళ్లి చేసుకునే ప్రేమ కాదు ఆ రోజు నీ తల్లి చెప్పిన గతం విని నీ మీద జాలిపడ్డాను నీ రాక్షసత్వంలో నువ్వు నీ ఊరు నాశనం కాకూడదని మారవతంతో నీకు దగ్గరయ్యాను అనాథల పెరుగుతున్నాడని నీ బిడ్డకు తల్లినయ్యాను నువ్వు మారుతున్నావని ఆ మార్పు శాశ్వతం కావాలని నీ భుజం తట్టాను అంతే గాని నీ జీవితంలోకి రావడానికి కాదు నీ జీవితంలో భాగం పంచుకోవడానికి కాదు నీ బాగు కోరి ఓ టీచర్గా సలహాలు ఇచ్చాను నేను నీలో స్నేహితుడిని చూస్తే నువ్వు నాలో భార్యను చూస్తావా నీ కంటికి దగ్గరయ్యాను కానీ నీ మనసుకు కాదు నీ ఇంటికి వచ్చాను గానీ నీ ఇంటి దాని కావడానికి కాదు నువ్వు మనిషిగా మారావనుకున్నాను కానీ ఈ రోజు మృగంలా ప్రవర్తించావు నీలాంటి మూర్ఖుణ్ణి ఎవరు పెళ్లి చేసుకుంటారు నీ మనసులో ఇలాంటి ఆలోచన ఉందని ముందే తెలుసుంటే ఆమెడు దూరంలో ఉండేదాన్ని అయినా నీలాంటి దుర్మార్గుడు ఇంతకంటే గొప్పగా ఏం ఆలోచిస్తాళ్లే ఒకప్పుడు ఆడదాన్ని ద్వేషించావు ఇప్పుడు ప్రేమ అంటున్నావు ఈ రెండూ కాని దృష్టితో ఆడదాన్ని చూడటం నేర్చుకో నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది ఛీ సూర్య తొందరపడి తప్పు చేశానమ్మా స్నేహంగా ఉన్న టీచర్ తోటి ప్రేమ పెళ్లి అంటూ అర్థం లేకుండా మాట్లాడాను అవును బాబు నువ్వు అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది నిజమేనమ్మా కానీ పెళ్ళం మోస్తూ టీచర్ని కోరుకోలేదు నాకు ఆడదే కావాలనుకుంటే ఏనాడో పెళ్లి చేసుకునేవాడిని నా కొడుకు ఓ మంచి తల్లి దొరుకుతుందని నన్ను అర్థం చేసుకునే మనిషి జీవితాంతం నాకు తోడుంటుందని ఆశపడ్డాను ఆ తొందరలో ఆవిడ మనసు తెలుసుకోకుండా మొరటగా ప్రవర్తించాను ఓ మంచి స్నేహితురాన్ని పోగొట్టుకున్నాను ఊరుకోరా బాధపడుకో లేదమ్మా ఈ బాధ పోవాలంటే ఇప్పుడే వెళ్ళి టీచర్ని క్షమాపణ కోరుకుంటాను నా తప్పును సరిదిద్దుకుంటాను